हाय फ्रेंड्स, वेलकम टू कविता श्री चैनल। ई वीडियो वच्चेसी एग शनग पप्पु मसाला करी। इंदुलो प्रोटीन्लु विटमिन्लु अत्यधिकंगा उंटाई। चपातीलो कानी अन्नंलो कानी तिन्नट्लयिते आ टेस्टे वेरंडी, अंत बागुंटुंदी। मुंदुगा एग्स नि कुकर्लो वेसी 3 विजिल्स वच्चे वरकु उडिकिंचाली। గిన్నెలో కంటే కుక్కర్లో త్వరగా ఉడికిపోతాయి। ఉడికించిన ఎగ్ ని పొట్టు తీసి ఫోర్క్ తో హోల్స్ చేసి ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక బౌల్ శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి। ఈ పప్పును కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి। 5 నిమిషాలలో పప్పు ఉడికిపోయింది। ఇప్పుడు స్టవ్ పై వెడల్పాటి పాత్రను పెట్టి 3 పావుల నూనె పోసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 4 కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి దోరగా వేయించాలి। అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేయాలి। ఉడకబెట్టిన శనగపప్పును నీటితో సహా అందులో వేసి కలపాలి। కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి। ఇప్పుడు ఫ్రై చేసిన గుడ్లను అందులో వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి। గుడ్డు శనగపప్పు మసాలా కర్రీ రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి। అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।